Hi friends, welcome to Home and Trainers channel. Thank you for your support and subscription andi. Friends, evaranna mana channel ni first time chustunte channel ni subscribe cheyandi, pakkane oka bell button ostadi, danni kuda press cheyandi so that upcoming videos anni miss kaakunda chudochandi. Hi friends, ఈ రోజు ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నామండి. జనరల్గా మనం మీకు అందరికీ తెలుసు బిజినెస్కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాము, ఏదైనా పర్చేజ్ చేసి మీరు కూడా బిజినెస్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటాం. అండ్ బట్ ఇది మాత్రం నీడ్ ఆఫ్ అవర్ అండి. ఇప్పుడు కోవిడ్ నడుస్తున్నది, అంతటా వ్యాక్సినేషన్ నడుస్తున్నది, అండ్ ఆ తర్వాత కేసెస్ డే టు డే ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. నా వంతు సామాజిక బాధ్యతగా నేను ఈ వీడియో మీకు చేస్తున్నానండి. చిన్న చిన్న అపోహలున్నాయి ప్రజల దగ్గర, పబ్లిక్లో చాలా వీడియోస్లో నేను చూసినాను. అట్లాంటి నాకు తెలిసిన కొంతమంది డాక్టర్ ఫ్రెండ్స్ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఉన్న డౌట్ వచ్చేసి, అన్న ఎట్లాంటి వ్యాధి ఉన్న వాళ్ళైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా, ఎట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు అని అంటున్నారు. ఆ డౌట్ చాలామంది రేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఒక కార్డియాలజిస్ట్తోని, కార్డియో థొరియాసిక్ సర్జన్తోని, ఆర్థోపెడిస్ట్తోని అండ్ యూరాలజిస్ట్తోని, న్యూరో సర్జన్తోని, ఒక ఐదుగురు డాక్టర్స్తోని మాట్లాడినానండి నేను. ఎందుకంటే రెగ్యులర్గా మా ఫాదర్కి మా మదర్కి ఉన్న డిసీజెస్తోనే నేను ఒక యూరాలజిస్ట్ తప్పకుండా మీ మిగిలిన నలుగురితోని అండ్ ఒక జనరల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్తోని ఖచ్చితంగా నేను టైప్లో ఉంటాను. మా ఫాదర్కి వ్యాక్సినేషన్ అయింది, నేను వేయించాను. మా ఫాదర్ అండర్వెంట్ 2018లో సిఏబీజీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడము, మా ఫాదర్కి కూడా వ్యాక్సినేషన్ చేయించడం. సో డాక్టర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ క్రమంలో వీళ్ళందరితో మాట్లాడడం జరిగిందండి. నేను మా ఫాదర్ కోసం, సార్ డాక్టర్ గారు చెప్పింది ఒక్కటే అండి, ఒక ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు తప్ప మిగిలిన ఎవరైనా కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. ఆ ట్యాబ్లెట్ యూజ్ చేసేవాళ్ళు ఒక 15 రోజులు ఆఫ్ చేసి వాళ్ళు కూడా ఇంజెక్షన్ తీసుకోవచ్చు అండి. తీసుకున్న తర్వాత ఒక 5 డేస్ వరకు ఆ డోసేజ్ మాత్రం వేసుకోకూడదు అని చెప్పినారు. సో ఎవరైనా వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు అండి, ఎట్లాంటి డౌట్ లేదు దాంట్లో. సెకండ్ వచ్చేసి, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అన్న, కొంచెం బాడీలో ఏమైనా చెప్పాలి తెలుస్తుందా మనకు వ్యాక్సిన్ అంటున్నారు అంటారు. ఎస్ ఫ్రెండ్స్, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వ్యాక్సిన్లో ఉండే యాంటీబాడీస్ అనేవి ఒక స్కాన్ కాపీ లాగా మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన ఇమ్యూనిటీ సిస్టంలో కలిసిపోయి ఏదైనా వైరస్, కోవిడ్ 19 వైరస్ లాంటివి మన బాడీలోకి వచ్చినప్పుడు ఎఫెక్టివ్గా ఫైట్ చేస్తాయండి. తద్వారా మనకి ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే రేషియో చాలా తగ్గిపోతుంది. అవి స్టాటిస్టిక్స్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి. మనకి ఒకవేళ అఫెక్ట్ అయినా, సెకండ్ డోస్ అయిన తర్వాత అయ్యే అఫెక్ట్ అయ్యే రేంజ్ 0.01% ఉన్నదని మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అఫెక్ట్ అయినా ప్రాణాంతకం కాదండి మనకి 100%, అది లైఫ్ థ్రెట్ ఎట్లాగో ఉండదు. సో కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది 100% ప్రిఫరబుల్ అండి. అండ్ థర్డ్, వ్యాక్సిన్ వేయించుకుంటే ఏం జరుగుతున్నది అని మనం పరిశీలిస్తే అండి, మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి. యాంటీబాడీస్ డెవలప్ అవుతుంటే దానికి ఇంకేదైనా మార్గం ఉన్నదా అని ఫస్ట్ మాకు వచ్చిన డౌట్ అండి. ఒక 4 డేస్ బ్యాక్ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఓవర్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చిన డౌట్, ఎస్ దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని చెప్పేసి 5 మార్గం కలిసి కూడా సెర్చ్ చేసినామండి. యాంటీబాడీస్ డెవలప్ కావడానికి మేజర్ మన బాడీ కాదండి మనం హెల్ప్ చేసేది, మన బ్రెయిన్. ఎస్, మన మెదడు. మన బ్రెయిన్ కనుక స్ట్రాంగ్గా ఉండి మనం దానికి ఫీడ్ చేస్తున్నది కనుక పాజిటివ్గా ఉంటే మనం బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నవి అని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ చేయబడిన ఆర్టికల్స్ని కొన్నిటి చదవడం అనేది జరిగిందండి లాస్ట్ 3-4 డేస్ నుంచి. ఆ తర్వాత ఏం చేస్తే యాంటీబాడీస్ మన బాడీలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి, వాటంతటా అవే ఇంప్రూవ్ అవుతాయి అన్న దాని గురించి ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో భవిష్యత్తులో కూడా నేను ఇట్లాంటి వీడియోస్ చేయాలనిపిస్తే, ఇది యూస్ఫుల్గా ఉన్నదనిపిస్తే ఫ్రెండ్స్ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ అన్న చేయండి అని మీరు ఒక మెసేజ్ పెడితే ఇంకా సంతోషం, నాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. నేను పడ్డ కష్టానికి తర్వాత చెప్పబోయే పాయింట్స్ నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి అండి, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది డెఫినెట్గా ఈ టైంలో అందరికీ అవసరమయ్యే వీడియో అని అనిపించి నేను చేస్తున్నాను మీకు. ఎస్, ఇప్పుడు చెప్పబోయే పని కనుక చేస్తే మనంతటా బాడీలో వాటంతటా అవే యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది అండి. ఫ్రెండ్స్, మన చాలా డేస్ తర్వాత మన క్లోజ్ ఫ్రెండ్ ఒకడు మనకు కాల్ చేసి, అరే మామా ఎట్లున్నావు, లేకపోతే అరే బాబాయ్ ఎట్లున్నావు అని మాట్లాడతారు చూస్తున్నాండి. అప్పుడు మన మైండ్కి వాడితో కలిసి ఉన్న సందర్భాలు గుర్తొచ్చేస్తాయి. ఆ టైంలో మన బాడీలో రిలీజ్ అవుతాయండి యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ ఏ వ్యాక్సినేషన్ వేసుకున్నా రావండి. డెఫినెట్గా అట్లాంటి యాంటీబాడీస్ డెవలప్ చేయాలంటే మీరు ఫోన్ చేసినా లేకపోతే మీ ఫ్రెండ్ నుంచి మీకు ఫోన్ వచ్చినా సేమ్ రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి మనసు విప్పి అన్నీ మర్చిపోయి కొంచెంసేపు ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. కాబట్టి డెఫినెట్గా పనిచేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఒకరిద్దరిని సెలెక్ట్ చేసుకోండి, వెంటనే ఫోన్ చేసేసి మాట్లాడండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా నిస్సందేహంగా ఎట్లా ఉన్నారు అని దూరంగా పలకరించడం ఈ టైంలో ప్రతి ఒక్కరికి అవసరం అండి.
అది ఫోన్ కాలే డైరెక్ట్ వెళ్ళి ప్రమాదంలో వాళ్ళని నెట్టడం, మనం నెట్టేసుకోవడం కూడా, మనంతరం మనం ప్రమాదంలో దూరడం కంటే కూడా డెఫినెట్గా ఈ టైంలో ఒక ఫోన్ చేయడం చాలా మంచిదండి. మంచి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చిన మూవీస్ ఉంటాయండి కొన్ని, లేకపోతే మనకు నచ్చిన ఫన్నీ వీడియోస్ ఉంటాయి కొన్ని, అన్నీ మర్చిపోతాం అప్పుడు. మన ఏజ్ ఏంటిది, మనం ఎంత ఉన్నాం, ఏంది ఏ సిచ్యువేషన్లో ఉన్నది లేకుండా నవ్వేసుకుంటాం. నాకైతే బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ చూస్తే ఎప్పటికీ ఇప్పటికైనా నవ్వాగదండి నేను. అది అట్లాంటి సినిమాలు చాలా చూస్తున్నాను నేను. మన్మధుర సినిమా చూడడం ఇష్టం నాకు, అట్లాంటి ఫన్నీ ఉంటుంది. ఇప్పుడైతే అల్లవైకుంఠపురం, ఎక్కడ జోకున్నది, ఒక జోకు నవ్వితే ఇంకో జోకు కూడా మిస్ అయిపోతాం, అట్లాంటి కామెడీ సీన్ సినిమాలు చాలామందికి ఏదో ఒక లిస్ట్ ఉంటుందండి. అట్లాంటి మూవీస్ని, అట్లాంటి వీడియోస్ని మీరు ఒక్కసారి ప్లే చేసి చూసుకోండి. డెఫినెట్గా మన బ్రెయిన్లో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు మనకు ఖచ్చితంగా మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయండి. అవి ది మోస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఇమ్యూనిటీని మనలో బిల్డ్ చేస్తాయండి. సో అండ్ లేదంటే మనం స్ట్రెస్లో ఉంటామండి, ఏదన్నా కొంచెం టెన్షన్లో ఉన్న సందర్భాలు వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు అట్లాంటప్పుడు మన ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం సేపు హ్యాపీగా మాట్లాడినా అనుకోండి, ఆ టైంలో మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతుంటాయి అండి. అండ్ మనం మంచి మూడ్ వస్తుందండి అప్పుడప్పుడు, కొంచెం మనకు తెలియకుండానే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సందర్భం చెప్పబోతున్నాం మీకు, మీ లైఫ్లో కూడా ఇట్లాంటి సందర్భాలు జరుగుతుంటాయి. మంచి మూడ్లో ఉంటాం మనం, లేవనేది ఒక పాట హమ్ చేస్తూ ఉంటాం, లేదా స్నానానికి వెళ్ళినప్పుడు మనంతటా మనమే పాటలు పాడుకుంటూ ఉంటాం. మనకు డ్యాన్స్ రాదు, సింగింగ్ రాదు, అట్లాంటి టైంలో కానీ మనం సింగ్ చేస్తాం, హమ్ చేస్తాం, లేదంటే డ్యాన్స్ చేస్తాం. మనకు వచ్చాం మంచి మూడ్ వచ్చినప్పుడు అట్లాంటి టైంలో మనకు తెలియకుండానే మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయండి. 100% మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అట్లాంటి వాళ్ళని చూడండి, చాలా జాయ్ఫుల్గా ఉండే పర్సన్ చూడండి. వాడు ఎప్పుడు యంగ్గా కనబడుతుంటాడు, అట్ ది సేమ్ టైం హెల్తీగా కూడా ఉంటాడండి. ఎందుకంటే ఇది రీజన్, బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ లేదంటే మీరు గమనించి చూడండి, మనకు ఒక మంచి భరోసాని ఇచ్చే ఫ్రెండ్ ఉంటాడు, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడు ఉంటే అరే చల్లరా నేను ఉన్నదా, నీకు ఏమవుతుంది, మనం చూసుకుందాం, మనం మాట్లాడదాం అని చెప్పి చెప్పినప్పుడు మనం ఆ ఉన్న సిచ్యువేషన్లో ఉండండి కొంచెం మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు. అరే నేను లేనారా, అన్నీ నేను హ్యాండిల్ చేస్తారా, నీకు ఏమవుతుంది, నేను వాళ్ళతో మాట్లాడతారా, వీళ్ళతో మాట్లాడన్నారా, వీళ్ళని అడిగితే హెల్ప్ తీసుకొని పని క్లోజ్ చేద్దామా, ఏమన్నది డీల్ క్లోజ్ చేద్దామని అంటే మనలో ఒక రకమైన నమ్మకం వస్తుందండి. ఆ నమ్మకం మనకు వచ్చినప్పుడు ఆ సంతోషం కలుగుతుంది మనకు, ఆ సంతోషంలోంచి యాంటీబాడీస్ వస్తాయండి. ఎస్, మీరు కూడా మీ ఫ్రెండ్కి ఒక ఏదైనా ఇబ్బందిలో ఉన్న వాడికి భరోసా ఇవ్వండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడండి. మీ బాడీలో కూడా యాంటీబాడీస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయండి. లేదు మీ ఫ్రెండ్ ఏదైనా ఫోన్ చేసావు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఫోన్ చేసావు, మంచి జోక్స్ చెప్తారండి అప్పుడప్పుడు, నవ్వుకోగలుగుతాం. లేదంటే పాత విషయాలను ఏదైనా గుర్తు చేసుకున్నారా, ఈ టైంలో ఇట్లా అయిందిరా అని చెప్పేసి ఏదైనా జోక్ చెప్పినారు అనుకోండి, డెఫినెట్గా ఆ టైంలో మీ బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయండి. అన్నిటికంటే మేజర్ ఇష్యూ అండి నేను మీకు చెప్తున్నాను, ఇది చేస్తే అసలు ది బెస్ట్ వే టు ఇంప్రూవ్ అవర్ యాంటీబాడీస్ అండి. భవిష్యత్తులో మీరు ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటాయి, లేకపోతే మీ కిడ్స్ ఉంటారనుకోండి, కొంచెం చిన్నపిల్లలు, వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు, వాళ్ళతో ఆడుకుంటే మనకి ఏం టైం తెలియదండి అసలు. వాడు కూడా టైం మర్చిపోయి మనతో ఆడుకుంటూనే ఉంటాడు, మనం వాళ్ళతో ఆడుకోవడం మొదలు పెడితే వాళ్ళలో మింగిల్ అయిపోతాం అన్నమాట చిన్నపిల్లలు నాకు అయిపోయి. అట్లనే కంటిన్యూ చేస్తూ ఉండండి, మీరు ఎంతసేపు అయినా ఆడుకొని చూడండి, మీ అలసట స్ట్రెస్ బస్టర్స్ అంటారు కదా, ఇవన్నీ ఎగిరిపోతాయండి. మీ దగ్గర ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అలసట ఉన్నా, ఎంత తీవ్రమైన మీరు బాధల్లో ఉన్నా కూడా డెఫినెట్గా మీరు వెంటనే బయటకు వచ్చేస్తాం. వాడు ఏదో మనల్ని ఇలా తుడిచిపెట్టేసినట్టు అయిపోతుంది మిమ్మల్ని. అట్లాంటి టైంలో మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయండి. చూసినారు ఫ్రెండ్స్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు అవసరం అండి. మనం వ్యాక్సినేషన్స్ తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, విటమిన్ సీలు వాడినా, ఏ పారాసెటమాల్ వేసుకున్నా, మన మైండ్ని మనం ట్రైన్ చేస్తే ఫ్రెండ్స్ మన బాడీ ఆటోమేటిక్గా యాంటీబాడీస్ డెవలప్ చేసుకుంటుంది. మన అవి ఆటోమేటిక్గా మన బాడీలో ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లో వైరస్ ఎంటర్ అయినా కూడా వాటితో ఎఫెక్టివ్గా ఫైట్ చేస్తుంది. సో మనం ట్రైన్ చేయాల్సింది మన బాడీని కదండి, మన బ్రెయిన్ని. సో నేను ఇట్లాంటిదే ఒక సంఘటన మీకు చెప్తానండి. స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి నాకు కొంచెం జ్వరంగా ఉన్నది అండి అని చెప్పేసి అనడం దాంతో గురువుగారు రామకృష్ణ పరమహంస గారు అన్నట తెచ్చేసుకున్నావా నీ అంతటి నువ్వే జ్వరం మళ్ళీ అని అని అడిగినట, అదేంటి స్వామి అని చెప్పేసి వెళ్ళి క్లారిఫైడ్ప్పుడు, నాయన నువ్వు ఆలోచనలతోనే నీ బాడీలో వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, నువ్వు నీ జ్వరం వస్తుంది, జ్వరం వచ్చేటట్టుంది, నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, వాళ్ళకి అట్లయింది, వీళ్ళకి ఇట్లయింది అని ఆలోచించి నాకు కూడా ఇట్లా అవుతుంది అనుకున్న రోజున నువ్వు మానసికంగా కుంగదీయబడుతూ, కుంగదీయబడినప్పుడు ఆటోమేటిక్గా నీ బాడీ మీద ఈ శక్తులు ఏదైతే వైరస్లు అట్లాంటివన్నీ పనిచేస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పి అనారోగ్యం అనేది దాడి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉండేది, మనం మానసికంగా ధైర్యంగా ఉంటే ఏ వ్యాధి, ఏ వైరస్ మనల్ని ఏం చేయలేదనండి. సో మీరు కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి, ఏ వైరస్ మిమ్మల్ని ఏం చేయలేదు. ఇట్లాంటి వీడియోస్ ఎస్ నచ్చింది అనుకుంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఇంకొకరికి ధైర్యం చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కాల్ చేయండి,
మీ ఫ్రెండ్స్ని మాట్లాడించండి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి, ఓవర్ ఫోన్ పిల్లలతో ఆడుకోండి, అండ్ మీకు నచ్చిన పని చేయండి, నచ్చిన మూవీ చూడండి, నచ్చిన జోక్స్ వినండి, లేదు మీకు నచ్చుతుంది కుకింగ్ చేయడం కుకింగ్ చేయండి ఇంట్లో కాసేపు, ఏది మీకు స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతుందో ఆ పని చేయండి. బట్ దయచేసి బయటికి వెళ్ళి ప్రమాదంలోకి మాత్రం నెట్టివేయకండి, మీరు ప్రమాదంలో కూరుకుపోకండి, మీరు ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. నేను ఇంకొక మంచి వీడియోతో మీ దగ్గరకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. బై బై ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.